ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో 30 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యన టీడీపీ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆదరాభిమానులతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈసారి కూడా తప్పనిసరిగా గెలిపించగలరని, మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉండిపోతానని తెలిపారు. కృష్ణాపురం గ్రామానికి సింగరేణి ప్రమాదం ప్రాంతం గుర్తించి దీనికి కావలసిన సదుపాయాలకు 16 కోట్ల రూపాయల నిధులను అందించే విధంగా ప్రయత్నిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. భూపతి వీరయ్య పొంగర నవీన్ చౌదరి రావి చక్రి చౌదరి నోముల భాస్కరు కొత్తపల్లి బజార్ కొత్తపల్లి బజార్ కంచెబోగు రవి కంచెబోగు రవి పత్తిపాటి మధు పత్తిపాటి మధు గద్దె వెంకటరావు పెంగళ సత్యావతి పింగళి యేసుపాదం పింగళి యేసుపాదం అది సీను సీనా అది కాల్ నడి ఓకే తీసుకోండి. ఎవరు పని ఎవరు పని వాళ్ళు చేసుకునే విధంగా ప్రజాస్వామ్యం చేయాలి. ప్రజల అంతిమ నిర్ణేతలు. నేను చెప్పదలుచుకుంది నేను చెప్తున్నా, మీరు చెప్పదలుచుకుంది మీరు చెప్పండి. ఏది మంచో ప్రజలు నిర్ణయించి బాక్స్ వేస్తారు. ఆ విధానమే ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప నియంత్రత్వం చేద్దామంటే ఆ రోజులకు కారణం చెల్లి ఒకళ్ళు ఎదురుగా మాట్లాడకపోవచ్చు. బూత్ లోకి పోయాక వాళ్ళు ఏం చేయాలి అదే చేస్తారు. ఆ విషయాన్ని గమనించి ప్రజలు రాజకీయ నాయకులు ఎవరైతే దుందుడుకు స్వభావంతో రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారో దేనికి భయపడే వాళ్ళం కాదు. అంతకంటే రెట్టించి ఎదుర్కొనే శక్తి మాకు ఉంది. కానీ ప్రజాస్వామ్యం కాదు, ఆ విధానాన్ని మానుకొని ఒక ప్రజాస్వామ్య హితంగా పనిచేసేటప్పుడు అది గొప్పతనం తప్ప దాని ఏదో వీళ్ళకి వెనక నాయకులు లేరు కార్యకర్తలు ఉన్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఆ నాయకులు మోసిన కార్యకర్తలు మా అంటున్నారు. మీరు కార్యకర్తల బుధాల నుంచి దిగిపోవచ్చు, కానీ వాళ్ళని ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రజలని కంటికి రెప్పలా కాపాడారో, పార్టీ నాయకులకు అనుసంధానకర్తలుగా ఉన్నారో, ఆ కార్యకర్తలు ఓటర్లు మా ప్రజాపక్షం వైపు ఉన్నారు, ప్రజాకూటమి వైపు ఉన్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇట్లాంటి అనైతిక పద్ధతుల్ని మానుకొని ప్రజాస్వామ్య హితంగా ఎవరి పద్ధతిలో వారు పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేక